దప్పించవలసిన సరుకుల లిస్టు కనీసం 100 మందికి భోజనాలు మా సంభావనలు అవి ఇవి కలిపి తక్కువలో తక్కువదన్న 10 నుంచి 15 వేలు అవుతుంది. ఏ చిన్న తేడా రాకూడదు, ఎందుకంటే పోయిన మీ వారి ఆత్మ శాంతించాలి కదా. రేపు ఉదయం నేను మిగతా 15తో వచ్చేస్తానమ్మా, ఉంటానమ్మా. పంతులు గారు అన్నది విన్నావు కదా, ఇంతకన్నా నా దగ్గర ఇంకే ఉంది. రేపైనా తీసేయాల్సిందే కదా బాబు, ఆయనే పోయాక ఇది మాత్రం ఎందుకు? ఈ అవసరమైనా గడిస్తే వెళ్ళి బాబు. ఏమిటమ్మా ఇది, నా కర్మగాలి కర్మకాండకు వచ్చినట్లుంది. కర్మకాండకు కావలసిన సరుకులు లేవు, కర్మ చేయాల్సిన నీ కొడుకు రాలేదు, ఇందుకు వస్తాడా రాడా? అది పంతులు గారు చెప్పిన సరుకులేవి తేలేదా? ఏంటి తెచ్చేది నా బంద? చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, చద్దనం పేసేసుకుని ఇక తద్దనం పెట్టినట్టే. చెప్పరా తెచ్చవలేదా? చెప్పలేదా? పొద్దు నుంచి టిఫిన్లు కాఫీ లేకుండా ఉన్నావు. స్వాతికి ఫీజు కట్టి ఇప్పుడు అదంత అవసరమా? అదే అవసరం, ఈ కార్యం కాదు. మాకు తండ్రిగా నీకు భర్తగాని వెలగబెట్టింది ఏం లేదు. అరే నేను కష్టపడి స్కూల్లో గోల్డ్ మెడల్ తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి తాగుడికి తాగుడు పెట్టాడు. ఆయన అప్పుల కోసం నన్ను పనులు పెట్టి నా చదువు పాడు చేశాడు. ఆఖరికి పెళ్ళం చీరమ్మి సారా దాగి ఆ పెద్ద మనిషికి ఇన్ని వేలు వేలు పెట్టి కర్మ చేయడం అవసరమా? ఆ డబ్బు ఏదో దీన్ని చదువుకు పెడితే నాలా కాకుండా కనీసం ఇదైనా బాగుపడుతుంది. మొగుడు చస్తే మూల కూర్చుంది తప్ప పిండమైనా పెట్టలేదని నా మొహన ఊస్తారా? పిండమైతే పిడిగిడు మెతులు కాకి పడేస్తే చాలు, ఆయన చేసిన పనికి అదే ఎక్కువ. దాని నీ తాళి పొట్టి అమ్మక్కర్లా. అయ్యో అయ్యో అయ్యో, తండ్రి కర్మ మానేసి ఆడపిల్లకి ఫీజు కట్టాడంట, మీ తండ్రి ఆత్మ శాంతిస్తున్నట్రే. ఆ పాపం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆయన ఎంత చెడ్డవాడైనా మీ తండ్రి. అసలు వీడు ఆ తండ్రికి పుట్టాడో లేదో? ఆయన ఎందుకు కొట్టావురా? నీ మూలంగానే ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందిరా, పోరా బయటికి వెళ్ళు. నేను చెప్పేది అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో గొడవ సాక్షితో నాతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉంటుందా ఏంటి? ఏదో ఒక రోజు అమ్మ మనసు మరి నన్ను పిలవాలనిపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఉండాలి కదరా. రైట్, లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి బయలుదేరు, మనకి ఇవన్నీ చెప్తా. అన్నయ్య వర్షంలో తడిచిపోతున్నాడమ్మా. తడవని, వాడు చేస్తున్న ఈ తప్పులు కరిగిపోవాలంటే ఇంకెన్ని వానలు పడాలి. రాజుగాడు ఎక్కడ రా, డిశ్చార్జ్ అయ్యి 3 రోజులైందిగా. గజాన్ని పంపించాను బాబాజీ. బాబాజీ వాడుండే కాలనీ కూడా వెళ్ళాడు, అక్కడ కూడా లేడు. ఎక్కడికి పోయి ఉంటాడు? ఏమో ఏమై ఉంటాడు నాకు తెలుసు. ఏంట్రా ఏం తెలుసు నీకు? ఆడికి రావడు. ఎందుకు రాడు రావడు చెప్పనా? రాజు రారా, మనుషులు లాగొద్దాం. భద్రా నువ్వు పోనీ, నేను దాగి నీకు తీసుకురానా? పోరా. మనం రౌడీలుగా ఉన్నప్పుడు బాగుండేది, మనం కొడితే దిమ్మ తిరిగేది. ఇప్పుడు ఈ బొమ్మలు అమ్మి అమ్మి మన దిమ్మ తిరుగుతుంది. ఫుడ్ కూడా లేదు, బోనీ కొడితే కదా ఫుడ్. భద్రగాడు రా,
ఏం సార్ నచ్చిందా? అట్లనైతే అదిరిందే. అయితే కొనుక్కోండి. కర్నూలు ఓ కన్నుతో ఏలూరు చూస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తావా? మమ్మల్ని చూస్తుంటే నీకు అమ్మాయిల బ్రోకర్లా కనిపిస్తున్నావా? ముందే బొమ్మగను. నేను ప్యూర్ బ్యాచులర్ నీ బొమ్మ నాకెందుకు? నీకు పిల్ల అవుతుంది కదా, నీ పిల్లలకు పనికొస్తుంది. ముందు నువ్వు ఇదికోను. పిల్లలు పుడతారని గ్యారంటీ ఏంటి? నీకు పుడతారని నేను గ్యారంటీ అమ్మా. నువ్వు కొనమ్మా, కొంటావా కొనవా? ఈ బస్ స్టాండ్ లో ఉన్న ప్రతి ఒక్కడు రెండు రెండు బొమ్మలు కొనే వెళ్ళాలి. బొమ్మలు ఆడదాం లేవయ్య బాబు. ఇదిగో ఇది ఆడదే తీసి. ఐదు వందలు. ఇదంటే ఇలా కత్తి పట్టుకునే పని అయితే బాబాజీ దగ్గరే ఉండొచ్చు. ఇలా బొమ్మలు అమ్మక్కర్లా. చూడండి, మీలో బొమ్మలు ఎవరు కొనాలనిపిస్తే వాళ్ళు కొనండి. నచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. ఇది పొద్దున్న నుంచి ఎండలో ఊపుతూనే ఉన్నాం, కానీ ఒక్కడు కూడా కొండలేదు. పోనీ బెదిరించి అమ్ముదామంటే ఇదిగో ఈ రాజుగాడు నీతులు చెప్తున్నాడు. ఏరా, టిఫిన్ కూడా లేదు. ఎలా ఉంటుంది? బోని కూడా కాలేదు. నా వల్ల మీరు మారారంటే బోని కూడా నాతోనే మొదలవాలిగా. రాజు ఈ బొమ్మ ₹550. పర్వాలేదు, పక్కన సున్నా వేసుకోండి. ఇస్తుంటే చూస్తున్నా. రాజు ఏమైందిరా, ఆసుపత్రిలో డాక్టర్ని మెదర తుప్పేశారా ఏంటి? రాజు అని రోడ్డు మీద నిలబడి బొమ్మలు ముక్కునే కర్మేంట్రా నీకు? చెప్పరా. అదేం లేదు బాబాజీ, నాకు ఇదే బాగుంది. ఏంటి? లగేజ్ రే ఇట్రా. ఏంటన్నా? నా లగేజ్ ఎక్కడరా? లగేజ్ ఎక్కడ పోద్ది రే? అన్నయ్య లగేజ్ ని మేనేజ్ చేసిందవర్రా? నిజం చెప్పలేదు. అందరిడో మేనేజ్ చేస్తా అన్నయ్య. అమ్మా ఏమ్మా, గంట సేపు తలంటో గంట సేపు తల చూస్తున్నావు? ఇన్నాళ్ళు బయట ఉన్నావు, చిట్టు పోవడానికి అంతసేపు పట్టింది, మా తడిపోవడానికి ఇంతసేపు పట్టదా? ఏంటే నా వెనకాల బుట్టి నా ముందే కట్టింగా? మా ఏమ్మా దానికి చేసినంత నాకు చేస్తున్నావు? తడిస్తే జలుబు చేస్తుందిరా అందుకే. సరే రామ్మా కొంచెం. ఏంటే కూరలు? కోడి కూర, చేపల పులుసు. దానికి ఫ్రై చేశాంగా, ఉలవచారు అమ్మేవిరా, ఉందిగా మటన్ గంగూర. మటన్? నా మీద ఇంత ప్రేమ? అంతదు బాబు, అవన్నీ చేయాలనుకున్నావు కానీ టైం లేక పుట్టి పప్పుచారే. కనీసం చికెన్ ముక్క కూడా లేదా? చికెన్ తందూరి సార్, చికెన్ తందూరి. ఆ కోడి చచ్చిందే కదా, ఎక్కడికి పారిపోదు? నిదానంగా తిను, స్పీడ్గా తింటే ఇంకోటి తినొచ్చు కదా. పొద్దునే ఏమైందన్నయ్య? బాధ, ప్రేమ బాధ. ప్రేమించింది నిన్న ఊరికే అన్నయ్య అన్నయ్య అంటాం. ఇదిగో ఆడు రౌడి, నేను రౌడి. ఆడు కాస్త బలంగా ఉంటాడు, కొంచెం గ్లామర్ గా ఉంటాడు, అయినా మనకేం తక్కువ లేదమ్మా. చూడు, ప్రేమకు కావాల్సింది మనసు కానీ గ్లామర్ కాదమ్మా. ఎరా
కంట్రోల్ గానే ఉన్నాను. అంజలి, ఏమైందమ్మా? నాన్న నా దగ్గర ఇప్పుడు ఏది దాచలేదు. అలాంటి నాన్నతో మొదటిసారి అబద్ధం చెప్పాను. అది సర్లే, ప్రేమలో పడితే అబద్ధం తప్పవు కదమ్మా. రే, అసలే తనకి మూడు బాగాలేదు, యాదవ స్టేట్మెంట్. ఓకే, మీరు అందరూ మూడు అట్లు ఉన్నారు కదా, మూడు ప్లేట్లు ఇట్టి చేయండి. ఎందుకు? ఇక నా ఫ్రెండ్ కలవల్లే. గర్ల్ ఫ్రెండా? అబ్బో, భలే కనుక్కున్నావే. నేను అడిగానని చెప్పు. అలాగే. ఇప్పుకుంటేనే ఎవరు రావట్లేదు, కప్పుకుంటే ఎవరు వస్తారు? పోనీ, నువ్వు వస్తావా? హలో, అప్పైనా పర్వాలేదు. రాజు, అది నేను కావాలని మాట్లాడలేదురా, రా లోపలికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ క్లైమేట్ బాగాలేదు కానీ బయటికి రా. హలో, నేనే తొందరపడి తాగి ఏదేదో మాట్లాడాను రా, నేనే నీకు సారీ చెప్పాలి. చెప్పు.